హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతిక స్మైల్స్. ఎట్లున్నారు మీరు అందరూ? మంచిగున్నారా? అండ్ సంక్రాంతి పండుగ ఫుల్ ధూమ్ధామ్గా జరిగిందా? మరి మీ పండుగ పనులన్నీ అయిపోయాకే కదా మా పండుగ విశేషాలు చూస్తారు మీరు. అందుకని ఈ వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చుతుంది అని అనుకుంటూ వెళ్ళిపోదాం వీడియోలోకి. చూస్తున్నారు కదా హ్యాపీ భోగి. సో ఇది వచ్చేసి భోగి రోజు సింపుల్గా సింబాలిక్గా ఇలా ఏమంటారు భోగి కుండతో పాలు పొంగుతున్నట్టుగా వేసేసుకొని ఇంకా గొబ్బెమ్మలను పెట్టేసుకొని గడ్పని బుదించేసుకొని ఇంకా సింపుల్గా ఇలా ముగ్గు వేసేసానమాట. ఇంకా కలర్స్ పెద్దగా ఫిల్ చేయలేదు ఎందుకంటే నెక్స్ట్ డే సంక్రాంతికి బాగా ఫిల్ చేద్దామని చెప్పేసి ఇలా ముగ్గు వేసుకొని భోగి పండుగ రోజు భోగి మంటలు ఇవన్నీ అయ్యాక మధ్యలో ఇంకా చాలా జరిగాయి. బట్ మీ సపోర్ట్ని బట్టి తొందరగా నేను మీ ముందుకు వచ్చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకేముంది, దేవుడికి దీపం పెట్టేసి ఆ తర్వాత ప్రసాదానికి ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. కట్టే పొంగలి వచ్చేసి ఇవాళ దేవునికి నైవేద్యం అనమాట. అందుకని ఇక్కడ 1 కప్ రైస్కి నేను 1/2 కప్ పెసరపప్పు తీసుకొని బాగా కడిగేసుకున్న తర్వాత నేను ఒక గంట పాటు నానబెట్టేసుకున్నాను. ఏదైతే కప్తో నేను బియ్యాన్ని తీసుకున్నానో అదే కప్తో 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని తీసుకొని కుక్కర్లో కాకుండా నార్మల్గా కుక్ చేసేసాను. సో కొంచెం తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మనం నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పును వేసేసుకొని ఒక ఉడికినంత సేపట్లో మనం ఇక్కడ పోపుకి ప్రిపేర్ అయిపోదాం. సో పోపుకి వచ్చేసి ఎంత నెయ్యి వాడితే అంత కమ్మగా ఉంటుంది ఈ డిష్ అనేది. కాకపోతే నేను ఇక్కడ నెయ్యిని కొంచెం అవాయిడ్ చేశాను, మా ఇంట్లో ఎక్కువగా ప్రిఫర్ చేయరు కాబట్టి. ఆయిల్ని యాడ్ చేసేసి నేను ఇక్కడ పచ్చిమిర్చిని ఇలా తరుక్కొని ఒక 3-4 పచ్చిమిర్చి యాడ్ చేసి తర్వాత సన్నగా తరుక్కున్న అల్లం, ఒక 1 టీ స్పూన్ మిరియాలు అండ్ తగినన్ని జీడిపప్పు నేను ఇక్కడ ఒక 10 దాకా తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకెక్కువ కూడా తీసుకోవచ్చు. 1 టీ స్పూన్ జీలకర్ర, ఆ తర్వాత లాస్ట్లో కొద్దిగా ఇంగువను యాడ్ చేసేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఉడుకుతున్న బాగా ఉడికిపోయిన ఆల్మోస్ట్ కుక్ అయిపోయినంత సేపట్లో మనం ఈ పోప్ని దాంట్లో యాడ్ చేసేస్తే మన కట్టె పొంగలి హాట్ది చాలా యమీగా రెడీ అయిపోయినట్టే అనమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ బాగా మిక్స్ చేసేసుకో మొత్తం పోపు అంతా మిక్స్ అయ్యేంత వరకు. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన నైవేద్యం రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేసి చూడండి. అండ్ సింపుల్ అండ్ స్వీట్గా అయిపోతుంది. సో నేను మీషో నుంచి ఇక్కడ కుర్తీని కూడా ఆర్డర్ చేశాను. రాను వ్లాగ్స్లో మీకు ఈ కుర్తీని చూపిస్తాను. ఇంకేముంది, అలా మొత్తం ప్రిపరేషన్స్ అయిపోయాక ఈవినింగ్ భోగి పనులు పోసుకోవాలి కదా. మరి నాకు ఒక 3 ఇయర్స్ పాపను ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో నేను ఇంట్లో భోగి పనులు పోసాను. పూల రెక్కలు, రేగి పండ్లు, చెరుగ్గడలు, కాయిన్స్, పిల్లలు తినే చాక్లెట్స్, నానబెట్టుకున్న శనగలు ఇవన్నీ కలిపేసుకొని ఈవినింగ్ భోగి పండ్లకు ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. సో ఇలా అన్ని భోగి పండ్లకు ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మరి బ్యాక్డ్రాప్ కూడా బాగుండాలి కదా. అందుకని బ్యాక్డ్రాప్ని ఇలా సింపుల్గా ఒక ముగ్గు అంటే రంగోలీకి యాప్ట్గా ఉండే ముగ్గు డిజైన్ ఉన్న శారీ ఉంది నా దగ్గర. సో ఆ శారీని బ్యాక్డ్రాప్గా యూజ్ చేసేసి ఆర్టిఫిషియల్ బంతిపూలను ఇలా నేను సైడ్కి అటాచ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కృష్ణుడిని కూడా పెట్టుకున్నాను. అండ్ తర్వాత ఇంకా పీటను వేసేసాను పాప కోసం. అండ్ ఈవినింగ్ మనకు ముత్తైదువులు వచ్చి అందరూ భోగి పనులు పోస్తారు కదా పిల్లలకి, వాళ్ళకి తాంబూలం కూడా రెడీ చేసేసుకున్నాను. ఇంకేముంది, భోగి పనులు, భోగి మంటలు ఇవన్నీ అయిపోయాక నెక్స్ట్ డే ఇంకా సంక్రాంతి. సంక్రాంతి రోజు ఇంకా నేను ఇలా బ్యూటిఫుల్ రంగోలీని వేసేసాను. కైట్స్, చెరుగడలు, నెమలీలు, గులాబీలు, తామర పూలు ఇలా అన్ని ఉండేలాగా మిక్సప్ అండ్ మ్యాచప్ చేసేసి రంగోలీని వేసేసానమాట. ఈ ముగ్గు నేను సంక్రాంతి రోజు పెట్టాను. నాకు తెలుసు ఇక్కడ మీరు గొబ్బెమ్మలు మిస్ అవుతున్నాయని అనుకుంటున్నారు కదా. లేదండి, అవి ఎలా మర్చిపోతాను, చూసారా ఇక్కడ నేను గొబ్బెమ్మలు కూడా పెట్టేశాను. సో గొబ్బెమ్మలను పెట్టేసుకున్న తర్వాత ఇంకా సంక్రాంతి ముగ్గు అంతా కంప్లీట్ అయిపోయినాక ట్రెడిషనల్ డిషెస్ అన్నింటినీ లాగిన్ చేయడమే. ఇంకా పులిహోర, దద్దోజనం ఇవన్నీ కామన్ అనుకోండి, ఇంకా ఈ సంక్రాంతికి అయితే చెప్పనవసరం లేదు. నేను ఇది స్వీట్ షాప్లో షూట్ చేశాను. గేవర్ అనే స్వీట్ రాజస్థానీ వాళ్ళు స్వీట్ షాప్లో చాలా స్పెషల్గా చేసి పెట్టారు ఆ రోజు. అంటే కొన్ని మనకు రావు కదా పూతరేకులు అలాంటివన్నీ కొనుక్కోవడానికి వెళ్ళామన్నమాట. సో ఇవే మా పండుగ స్పెషల్స్. ఇంకా చాలా మిస్ అయ్యాయి అనుకోండి, ఇవన్నీ ఇంకా తిని శుభ్రంగా ఎంజాయ్ చేసాం పండుగని. మీరు కూడా పండుగను మస్తు చేసినారని అనుకుంటూ మరి మీకు ఈ వీడియోలో ఏది మా నచ్చింది అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి, టేక్ కేర్.